నిర్ణయించుకుంటారు. అది సినిమా వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కావచ్చు, మీరు అందరూ అసహించుకుంటారు. కాబట్టి దాన్ని చాలా ప్రెజర్ చేసి ఆపించేశారు. నేనైతే చాలా వెయిట్ చేశానండి, చాలా వెయిట్ చేశాను కొంతమంది పేర్లు బయటకు వస్తే చూడాలని, కానీ ఏం చేయలేము. అంతే. పాయింట్ నెంబర్ వన్, ఆ సాడెస్ట్ పేరు ఇప్పుడు తలుచుకొని ఆ నెగిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. పాయింట్ నెంబర్ 3, డోంట్ బ్రోకప్ విత్ యువర్ ఎక్స్. ఎక్స్తో బ్రేకప్ అయిపోయింది 2009లో అండి, ఇప్పటికి దాదాపు 9 సంవత్సరాలు అయిపోయింది. ఎనీవేస్, కొన్ని హెల్త్ రీజన్స్ కారణంగా ఆ మనిషి భూమి మీద లేరు, ఆయన మరణించారు. సో ఐస్ ఏ టాపిక్ మాట్లాడడం కూడా వేస్ట్. ఓకే, మీరు ఉన్న ఈ సమాజంలో అండి ప్రతి విషయాన్ని వెటకారంగా చూడటం మన వాళ్ళకి అలవాటైపోయింది. స్పెషల్ ఉమెన్ విషయంలో అయితే చాలా కామన్ అండి, ఎందుకంటే ఒక ఫ్యాషన్ అవ్వచ్చు, లేకపోతే మనం ఎదుటి వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తే మనకు పొందే దొరికే ఆనందంని, అసలు ఒక మనిషి సాడిస్టిక్గా ఎంత బాగా అనుభవిస్తాడు ఆ ఆనందాన్ని, అది చాలా తప్పు. బట్ అయినా కూడా వాళ్ళు అలాంటి పనులే చేస్తూ ఉంటారు, మనం ఏం చేయలేము. ఇప్పుడు నేను 10 సంవత్సరాల నుంచి నాకు పవన్ అంటే ప్రేమ, పవన్ అంటే ప్రేమ అని అంటే ఎవరు ఏమీ అనలేదు. ఈరోజు నేను అంత పవన్ అంటే నాకు ప్రేమ ఉన్నప్పుడు నేను సపోర్ట్ చేస్తాను అనేసరికి భజన మొదలు పెట్టావు, నువ్వు కూడా 4వ నంబరా, నీది 5వ నంబరా, లేకపోతే నువ్వు ఇప్పుడేంటి, నువ్వు డాష్ 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 వెళ్తావా చేస్తావా, అసలు ఏంటి నాన్సెన్స్. ఒక మర్యాద ఏమీ లేనప్పుడు ఎందుకు వస్తారండి ఫేస్బుక్లోకి. ఇప్పుడు నా ఫేస్బుక్లోకి వచ్చి నా కామెంట్ మీకు నచ్చినప్పుడు దయచేసి మీరు వెళ్ళిపోవచ్చండి. నేను ఇక్కడ ఎవరిని బతిమలాడట్లేదు, ఎవరిని ఉండమనట్లేదు. మీకు ఒక వ్యక్తి నచ్చకపోతే మౌనంగా ఉండండి, లేదా ఆ వ్యక్తి మీకు ఏమైనా ద్రోహం చేస్తే వెళ్ళి ఆ వ్యక్తిని ప్రశ్నించండి. పవన్ కళ్యాణ్ గారు మీకు ద్రోహం చేస్తే వెళ్ళి ప్రశ్నించండి, నేను మీకు ద్రోహం చేస్తే వెళ్ళి వచ్చి ప్రశ్నించండి, లేకపోతే ఇంకొక హీరో అభిమానను ఇంకో హీరో అభిమానను, అది నాన్సెన్స్ అండి. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రేమ అన్నారని చెప్పేసి మహేష్ బాబు అంటే నాకు అసహ్యమనా కాదు కదా. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే నాకు అమ్మంటే ఇష్టం అంటే నానంటే ఇష్టం లేదా, అన్నంటే ఇష్టం లేదా, అక్కంటే ఇష్టం లేదా, కాదు కదా. అంతే, మనకు ఆ స్పెషల్ ఆ పెట్, ఎవరు నేను బాగా పెట్గా చూస్తారు అన్నప్పుడు మనం ఒకరి పేరే చెప్తాము. ఇది కూడా అంతేనండి, అంత పక్కన వాళ్ళని ద్వేషించడం కాదు. మీరు ఎప్పుడు ఈ కల్చర్ నేర్చుకుంటారు, ఎప్పుడు ఈ కల్చర్ బాగుపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.